పిన్ నంబర్ అక్కర్లేదు, ఓటీపీ తో పని లేదు, కానీ ఏటీఎం లో నగదు మాత్రం మాయమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ విశాఖ అనకాపల్లి కేంద్రాల్లో ఏటీఎం లో చోరీ చేస్తూ ఓ ముఠా లక్షల దోచుకుంది. ఈ దోపిడీ ముఠా తతంగంపై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సాగర తీరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విశాఖలో ఏటీఎం సెంటర్ల వివరాల కోసం గూగుల్లో సెర్చ్ చేస్తూ సమాచారం తీసుకుంటారు. ఓ ఏటీఎం కు ఇద్దరు వెళ్లి ముందుగా రెక్కీ చేస్తారు. ఏ సమయంలో ఖాళీగా ఉంటుందో తెలుసుకుని ఆ సమయంలో తమ ప్లాన్ ను అమలు చేస్తారు. ఇదే విధంగా విశాఖ అనకాపల్లి జిల్లాలో 2 రోజుల క్రితం ఏటీఎం లో నగదును చోరీ చేశారు. ది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకులని టార్గెట్ చేసుకుని 9.10 లక్షల నగదును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. బ్యాంక్ అధికారులు గుర్తించడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఇంతకీ పిన్ నంబర్ ఓటీపీ లేకుండా ఏటీఎంలలో చోరీ ఎలా చేస్తారు అనుకుంటున్నారా? దీనిపై మా విశాఖ ప్రతినిధి గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తారు. సాగర తీరంలో స్మార్ట్ దొంగలు రెచ్చిపోతున్నారు. మనం ఇదివరకు చూసినట్లయితే ఓటీపీ నెంబరు పిన్ నెంబరు చెప్తే మీ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యేవి. కానీ ఇప్పుడు అటువంటి ప్రసక్తి లేకుండా, సంబంధం లేకుండా, కనీసం మాట్లాడకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బులు మాయమైపోయే విధంగా విశాఖలోని ఒక అంతర్రాష్ట్ర ముఠా ఏటీఎంలో ఉపయోగిస్తూ ఏటీఎంలో ఉన్న సొమ్మును గుల్ల చేస్తున్నారు. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. నిన్న నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు సంబంధించిన ఒక ముఠా విశాఖ అనకాపల్లిలో కేంద్రాలుగా చేసుకొని ఈ ఏటీఎం సెంటర్స్ని వారి యొక్క ఆదాయ వనరులుగా చేసుకున్నారన్నట్లుగా నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ప్రధానంగా ఏటీఎంలో ఏ విధంగా డబ్బులు డ్రా చేస్తారు అనేది ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఎం కార్డ్ ఇందులో ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత పిన్ నెంబర్ కొడతారు. పిన్ నెంబర్ కొట్టిన తర్వాత డబ్బులు వచ్చే క్రమంలో ఏదైతే దీనికి పవర్ సోర్స్ ఏదైతే ఉందో ఆ పవర్ సోర్స్ని ఇక్కడ ఏదైతే లోపల ఉందో ఈ పవర్ సోర్స్ను స్విచ్ ఆఫ్ చేస్తారు. ఈ స్విచ్ ఆఫ్ చేయడమే వారికి ఆ డబ్బులు కరెక్ట్గా ఏదైతే ఏటీఎం మిషన్లోంచి బయటకు వచ్చే క్రమంలోనే ఈ పవర్ని ఆఫ్ చేస్తారు. అదే క్రమంలో డబ్బులు బయటకు వచ్చేదాన్ని వెంటనే వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న వెంటనే పవర్ ఆన్ చేస్తారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. కేవలం ఈ పవర్ మళ్ళీ రీస్టోర్ అవ్వడానికి రావడానికి ఏటీఎం కూడా మిషన్కి పవర్ సోర్స్ రావడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. ఈ క్రమంలో ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉంటారో ఆ అకౌంట్ హోల్డర్కి ఫస్ట్ మీ డబ్బులు మీ ఖాతాలోంచి విత్డ్రా చేయబడిందని మెసేజ్ వస్తుంది. పవర్ ఆన్ చేయగానే మీ డబ్బులు మరలా తిరిగి మీ అకౌంట్లోకి వచ్చేసిందని చెప్తుంది. అంటే ఖాతాదారుడికి ఎటువంటి నష్టం కూడా దీంట్లో జరగదు. ఇది ఒక పక్క బ్యాంక్ అధికారులు గుర్తించకపోయినప్పటికీ లేదా ఈ ఏదైతే ఏటీఎం మిషన్లో డబ్బులు ఎవరైతే లోడ్ చేస్తారో సిఎంఎస్ సంస్థ లాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో పనిచేసే స్టాఫ్కి ఈ యొక్క డబ్బుల భారం అనేది పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు సిఎంఎస్ సంస్థల లాంటి వాళ్ళు ఈ యొక్క ఏటీఎం మిషన్లో ప్రతిరోజు లేదా వారు వారానికి లేదా 2-3 రోజులకు ఈ యొక్క క్యాష్ మొత్తం కూడా వాళ్ళు డిపాజిట్ చేస్తుంటారు. ఈ క్యాష్ అంతా వేసిన తర్వాత సుమారు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే 1 లక్ష రూపాయలు వాళ్ళు లోపల పెట్టినట్టయితే ఆ లక్షలో ఎవరైతే ఈ విధంగా ఫ్రాడ్ చేసిన గ్యాంగ్ రాజస్థాన్ చెందిన గ్యాంగ్ కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కావచ్చు వారు తీసుకున్న అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబిట్ అవుతుంది. మళ్ళీ క్రెడిట్ అవ్వడం వల్ల వారి ఖాతాలోంచి ఎటువంటి డబ్బు కూడా మాయమవదు. ఈ డబ్బులు ఎవరైతే ఇందులో ఇన్సర్ట్ చేశారో వాళ్ళపైనే భారం పడుతుంది. ఈ సిఎంఎస్ సంస్థలో కూడా కేవలం వారి వద్ద పనిచేసే సిబ్బందిపైనే ఈ యొక్క భారం మోపి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు లాగుతున్నట్లు మనకు సమాచారం కూడా అందుతుంది. వారు కూడా ఒక పక్క డబ్బులు ఇవ్వలేక మరో పక్క దాన్ని డబ్బులు తీర్చలేక కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కొంత సమాచారం కూడా మనకు అందుతుంది. కాబట్టి నిన్న పోలీస్ కమిషనర్ ఏదైతే ఈ విధమైన ఫ్రాడ్ జరుగుతుందో దీనిపైన బ్యాంక్ యాజమాన్యాలు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఇప్పుడు పవర్ రూమ్లోకి వెళ్ళే ఏదైతే సోర్స్ ఉందో ఈ పవర్ రూమ్కి వెళ్ళే సోర్స్ని పూర్తిగా మీరు యొక్క కంట్రోల్లో పెట్టుకోవాలి, లాక్ చేయాలంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. బ్యాంక్ అధికారులు మాత్రం దీన్ని విస్మరిస్తే మరొక ఏటీఎం చోరీ జరిగే విధంగా కూడా మనం చూడొచ్చు, అటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం నిన్న కంచరపాలెం పరిధిలో జరిగిన సన్నివేశం చూసాం. ఈరోజు అదంతా కూడా కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలలోనే వారు ఈ విధంగా
డబ్బును విత్డ్రా చేసి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని గూగుల్ ద్వారా ఏదైతే ఈ పవర్ సోర్స్ ఉన్న ఏటిఎంస్ ని వాళ్ళు గుర్తించి వాటిపైన వాళ్ళు రెక్కి వేసి సుమారు నిన్న ఒక్క రోజే మన వాళ్ళు చేసిన ఒక్క రోజే సుమారు 12 13 ఏటిఎం సెంటర్లో వాళ్ళు ఈ విధమైన ట్రాన్సాక్షన్ చేశారని చెప్తున్నారు. సుమారు 78 ఏటిఎం కార్డులు కూడా వారి నుంచి స్వాధీనం చేసుకుని చెప్తున్నారు. 9,10,000 రూపాయలు కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నారు అంటున్నారు. అంటే వారు ఒక్క రోజులోనే 9,10,000 విత్డ్రా చేశారంటే వారు కానీ 2-3 రోజులు కానీ ఉంటే వారు కోట్లలో కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కలేదు. ఎందుకంటే వారు ఒకరిద్దరు రారు, సుమారు 10 సంఖ్యలో వస్తారు. వారు వచ్చేది కూడా బస్సుల్లోనో ట్రైన్లలోనో కాదు, విమానాల్లోనూ వస్తుంటారు. విమానాల్లో వచ్చి ఉదయాన్న వాళ్ళ పని చూసుకొని మళ్ళీ సాయంత్రం విమానాల ద్వారానే వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్ళిపోతున్నట్టు కూడా నిన్న నగర పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. కాబట్టి బ్యాంక్ యాజమాన్యాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇటువంటి ఏటీఎం సెంటర్స్లో ఏదైతే జాగ్రత్తగా ఉండాల్సిన గదుల్ని జాగ్రత్తగా ఉంచకపోతే ఇటువంటి ఫ్రాడ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నట్లు వారు హెచ్చరికలు ఇస్తున్నా, బ్యాంక్ అధికారులు బ్యాంక్ యాజమాన్యం మాత్రం అలర్ట్గా ఉండాలనేదే పోలీసుల తాలూకు విజ్ఞప్తి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి. రాజస్థాన్కు చెందిన ముగ్గురు సభ్యుల ముఠా విశాఖలో కంచరపాలెం పరిధిలో ది కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేశారు. బ్యాంకు అధికారుల సమాచారంతో విశాఖ సిటీ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి అసలు గుట్టు తిప్పారు. రాజస్థాన్లో తమకు తెలిసిన వారి దగ్గర నుంచే ఏటీఎం కార్డులు సేకరిస్తారు. పలువురి నుంచి వందల సంఖ్యలో కార్డులు సేకరించి వాటిని ఏటీఎం మిషన్లలో ఆపరేట్ చేసి నగదును దొంగిలించారు. ఇప్పుడు జరిగిన ఫ్రాడ్ ప్యూర్ టెక్నికల్ గ్లిచ్ మీద జరిగిన ఫ్రాడ్. ఇది బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ ఏటీఎం సెంటర్స్కు ఉన్న ఈ విధమైన టెక్నికల్ గ్లిచ్ ఉంటే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్రాస్ ఇండియా ఇటువంటి టెక్నికల్ గ్లిచ్ ఎక్కడున్నా సరే దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవాలి. లేదంటే ఎందుకంటే వీళ్ళు రాజస్థాన్ నుండి ఇక్కడ వరకు వచ్చి చేశారు అంటే కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఫస్ట్ వీళ్ళు అనకాపల్లిలో చూశారు. అనకాపల్లిలో ఈ విధమైన ఓపెన్ సోర్స్ పవర్ సోర్స్ అని చెప్పి గమనించిన తర్వాత ఇంకా ఇట్లాంటి ఈ బ్యాంకులు ఏటీఎంస్ ఎక్కడున్నాయని గూగుల్లో సెర్చ్ చేశారు. గూగుల్లో సెర్చ్ చేసి అప్పుడు మన కంచరపాలెం, మురళీనగర్, గాజువాకలో కూడా ఇటువంటి ఈ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పి గమనించి ఈ ఏటీఎం సెంటర్స్ ఉన్నాయని గమనించి అప్పుడు అక్కడికి వచ్చి అక్కడ మళ్ళీ గమనించి అప్పుడు విత్డ్రా చేశారు. సో వీళ్ళు ఈ గూగుల్ సెర్చ్ కూడా చేసి మళ్ళీ బయట ఎక్కడ ఉన్నది ఇటువంటి దాన్ని చేశారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది డెఫినెట్గా ఇక్కడ జరిగి ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఇంతకుముందు ఇంకెక్కడో కూడా జరిగి ఉండొచ్చు, ఆ నాలెడ్జ్ తోనే ఇక్కడికి వచ్చి చేశారని అనుకుంటున్నాం. దొంగలకు ఆశ్రయం కల్పించిన షారుక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు, అతని కోసం వెతుకుతున్నారు.